మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో జైబీమ్ అంటే ఏంటో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య నేను పెట్టిన వీడియోల్లో భారత నాస్తిక సమాజం వాట్సాప్ గ్రూపులను జైబీమ్ అనగానే, బ్రదర్ మీరు నాస్తికులు కదా, మీరు బీసీఐ ఉండి ఎస్సీలు ఎస్టీలు అంబేద్కర్ సంఘాల వాళ్ళు పలకరించే భీమ్ పలుకుతున్నారు అనగానే నాకు చాలా సిగ్గు అనిపించింది. అసలు వాళ్ళకు బుర్రుండి మాట్లాడుతున్నారా, మెదడుందా లేదా అనే డౌట్ వచ్చింది. భీమ్ అంటే ఎస్సీ ఎస్టీ ఊరావల వెలివాడ మాలా మాదిగ అంబేద్కర్ సంఘము అంబేద్కర్ అని కాదు మిత్రులారా. జై అంటే వర్ధిలాలి, భీమ్ అంటే విజ్ఞానము వివేకము అని అర్థం. గౌతమ బుద్ధుడు బతికి ఉన్న కాలంలో ప్రజలు మాట్లాడుకునే భాష పాలీ భాష. పాలీ భాషలో భీమ్ అంటే విజ్ఞానం వివేకం. 1817 డిసెంబర్ 26 మొదలైన భీమా కొరేగాం యుద్ధంలో 1818 జనవరి 1 గెలిస్తే భీమ్ జయహో, భీమ్ వర్ధిల్లింది, జ్ఞానం వర్ధిల్లింది, మంచితనం వర్ధిల్లింది అని చెప్పారు. ఆ తర్వాత 1935 హరిదాస్ ఎల్ఎం అనే ఆయన మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఉన్న మూలవాసులు లేదా పేదలందరికీ అన్యాయం అక్రమాలు దోపిడీ జరిగినప్పుడు అండగా ఒక సైన్యాన్ని నిర్మించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకుంటే ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేశాడు. దాని పేరు సమతా సైనిక దళ అన్నాడు. ఆ సమతా సైనిక దళకి నాయకుడుగా ఉన్నటువంటి హరిదాస్, అయ్యా మనం అందరిలాగా జై హింద్ జై హింద్ వందే మాతరం భరతమాతకి వందనం ఇలా జై హిందూ హిందువులకు వందనం అని కాకుండా మనం జై భీమని పలుకరించుకుందామని పెట్టాడు. ఇది చాలా గొప్ప పదమని బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని ఆమోదించి అప్పటి నుంచి ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. జై అంటే వర్ధిల్లాలి, భీమంటే వివేకము విజ్ఞానము అని అర్థం. అలాగే జై ఇన్సాన్ అని పలుకుతాం. నాస్తికులు, పెరియార్ ఆలోచన పరులు లేదా ఈ అభూత శక్తులు లేవు, దయ్యాలు దేవుళ్ళు లేరు, కులమతాలు కాదు, లేదా జై శ్రీరామో జై హనుమానో జై ప్రైజ్ ద లార్డో లేకపోతే సలాం అలైకుమో ఇవన్నీ కాదు. మనిషి ముఖ్యం, మానవత్వం ముఖ్యం అని చెప్పి ఇన్సాన్ అంటాం. ఇన్సాన్ అంటే హిందీలో సంస్కృతంలో మనిషి అని అర్థం. జై అంటే వర్ధిల్లాలి, జై అంటే లాంగ్ లీవ్ అని అర్థం, జిందాబాద్ అని అర్థం. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై ఇలా ఏది జై జై అన్నా అది వర్ధిల్లాలని కోరుకోవడం. కాబట్టి జై భీమ్ అందాం, విజ్ఞానం వర్ధిల్లి జ్ఞానవంతంగా జీవిద్దాం, అజ్ఞానాన్ని తొలగిద్దాం. జై ఇన్సాన్ అందాం, అభూత శక్తులు మతాలు దేవుళ్ళు కాకుండా మనిషి వర్ధిల్లాలని జై ఇన్సాన్ అందాం. అలాగే జ్ఞానం వర్ధిల్లాలి, అజ్ఞానం పోవాలని జై భీమ్ అందాం. ఆ క్రమంలో మీరు జై ఆంధ్ర అన్న, జై తెలంగాణ అన్న, జై మహారాష్ట్ర అన్న, జై పాకిస్తాన్ అన్న, జై బంగ్లాదేశ్ అన్న, జై బర్మా అన్న, ఏది జై అన్న, జై అంటే వర్ధిల్లాలి. అది వర్ధిల్తేనే కదా ఒకరికొకరి మధ్య గొడవలు వైషమ్యాలు రాకుండా ఉంటాయి. మేము ఎప్పుడైనా జై భీమ్ అన్న, జై ఇన్సాన్ అన్న, ఈ దేవుళ్ళను దయ్యాలని ఏమన్నా అనగానే వెంటనే ఆవేశం పొంకొచ్చి భూత మాటలు మాట్లాడుతూ రకరకాల పిచ్చి మాటలు అంటారు. మీ మతాలలో మీ కులాలలో ఉన్న అజ్ఞానానికి మేము శత్రువులం తప్ప మీకు శత్రువులం కాదు. మీరు మారాలని కోరుకుంటున్నాము, ఆయా మతాల్లో ఉన్న మూఢనమ్మకాలు పోవాలని కోరుకుంటున్నాము, జ్ఞానం వర్ధిల్లాలనే జై భీమ్ అంటున్నాం తప్ప ఇంకోది కాదు మిత్రులారా. ఆయన బాబాసాహెబ్ అంబేద్కరే లేకుంటే, ఆయన జ్ఞానమే బోధన జరగకుండా ఇలాంటి రాజ్యాంగం రాసి ఉండకపోతే ఈ మాత్రం కూడా మనం బతికే వాళ్ళం కాదు మిత్రులారా. సద్దాం హుస్సేన్ ఉరితీసేటప్పుడైనా, పక్కన పాకిస్తాన్ ప్రధాని ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఉరితీసేటప్పుడైనా వాళ్ళు ఏమన్నారు, ఒకే మాట అన్నారు, మా దేశంలో కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి ఉండి ఒక సెక్యులర్ డెమోక్రటిక్ భావాలు ఉన్నటువంటి రాజ్యాంగం ఉండి ఉంటే మాకు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు, ఇంత చిన్న భిన్నమై మా దేశం తునాతునుకలుగా ముక్కలు ముక్కలుగా విడిపోయేది కాదు అని చెప్పాడు మిత్రులారు. కాబట్టి జై భీమ్ అనే పదం చాలా గొప్ప పదం. జై ఇన్సాన్ అంటే మనిషి వర్ధిల్లాలి. మీలో ఎవరైనా ఈ పదం గురించి అడిగితే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయమని చెప్పండి. అలాగే నమస్తే అనే పదం మనం ఎక్కువగా ఉపయోగించొద్దు. 99% మంది నమస్తేకి అలవాటు పడిపోయారు. ఇతర దేశాల్లోంచి ఈ దేశానికి ఎవరైనా వచ్చినా నమస్కారం అని అదేదో పెద్ద స్టైల్ పదం అంటారు. అది దాని అర్థం రెండు రకాలుగా ఉంది. నమస్తే అంటే నీ ఆత్మకు నా వందనాలు అని అర్థం. ఆత్మలు, పునర్జన్మలు, స్వర్గాలు, నరకాలు పైనుంచి ఊడిపోయినటువంటి ఎవరు లేడు, ఆత్మ ఉండదు. చనిపోయిన తర్వాత ఈ బాడీ బయట నుంచి వచ్చే రోగక్రిముల్ని తట్టుకునే శక్తి కోల్పోతుంది. కాబట్టి బ్యాక్టీరియా ఫంగస్ అటాక్ అయిపోయి బాడీ కూలిపోతుంది అంతే. అంతే తప్ప చచ్చిపోయిన తర్వాత ఆత్మ బయటకు వచ్చి డాన్స్ చేయదు, ఆత్మశాంతి ఇచ్చకుండా ఎవరిని పట్టి పీడించదు. అదే నిజమైతే పేదవాళ్ళ అమాయకులే ధనికుల చేతిలో, దోపిడీదారుల చేతిలో చంపబడుతున్నారు, హింసించబడుతున్నారు. వాళ్ళు చచ్చిపోయి ఆత్మలై ఆ దోపిడీకి కారణమైన వ్యక్తులను పట్టవచ్చు. కాబట్టి నమస్తే అంటే ఇంకో అర్థం కూడా ఉంది. నా అంటే లేదు, మస్తీ అంటే మెదడు. నమస్తే అంటే నాకు మెదడు లేదు అని మన చేత పూర్వీకులని అనిపించి వాళ్ళ పాదాలు మొక్కించి కష్టపడి సంపాదించింది వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టించి తదాస్తు అని దీవించుకున్నారు. కాబట్టి ఎవరైనా గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు మీ ముందుకు వచ్చి నమస్తే అనగానే మీరు వెంటనే మీకు మెదడు లేదా అని అనకుండా
ఓహో ఇతనికి జై భీమ్ అనే పదం అర్థం తెలియదు, జై ఇన్సాన్ అనే పదం అర్థం తెలియదు అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆయా మతస్థులు ఆయా భక్తులు వాళ్ళ వాళ్ళ సిస్టాన్ని డెవలప్ చేయడం కోసం జై శ్రీరామ్ అనిపిస్తున్నారు, జై హనుమాన్ అనిపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇద్దరు ముస్లింలు కలుసుకున్నప్పుడు సలాం అలైకుం, మనల్ని కలిపిన అల్లా గొప్పవాడని. ప్రైజ్ ద లార్డ్. నేను నాకు ఎదురుపరిచేలాగా రాసినటువంటి యేసు ప్రభు గొప్పవాడని చెప్పి ఎదురుగా ఉన్న మనుషులని నిమిత్త మాత్రులను చేసి ఆ లేని దేవుళ్ళని ఆ నమ్మకాల పేరుతో మతాల పేరుతో మనుషుల్ని విభజిస్తూ అనేక అసమానతలకి కారణాలు ఈ నమ్మకాలు, ఈ అజ్ఞానం, ఈ మూఢత్వం. కాబట్టి అవి పోవాలని కోరుకునే వాళ్ళందరికీ జై భీమ్, జై ఇన్సాన్ అని కోరుతున్నాను. నేను బీసీననో లేదా ఒక చేనేత కార్మికుడికి పుట్టాననో అనుకోవడం కాదు. నేను అన్ని కులాలను వదిలేసి 10 ఏళ్ల క్రితం కులాంతర దండల పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు భారత నాస్తిక సమాజం ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. కులాలు మతాలు లేని సమాజం కోసం కలలు కంటున్నాను. సో మీలో ఎవరైనా మాలాంటి ఆలోచనతో ఉండి భారత నాస్తిక సమాజంతో కలిసి పనిచేయాలనుకుంటే 7013160831 కి మీ పేరు, వయసు, వృత్తి, మీ అడ్రస్ పెట్టండి. కలిసి పనిచేద్దాం. ఈ సమాజంలో అజ్ఞానము, మూఢనమ్మకాలు విపరీతంగా రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. అనేక మంది దొంగ బాబాలు, స్వామీజీలు, పాస్టర్లు, ముల్లాలు, రకరకాల మతాల పేరుతో దోచుకునే వ్యక్తులు అన్యాయాలు, అక్రమాలు చేస్తూ దొరికిపోతూ జైల్లో జీవితాలు గడుపుతున్నారు. దొరికేంతవరకు నమస్కారాలు, దండాలు పెట్టించుకుని, పూజలు చేయించుకుని, బంగారు సింహాసనాల్లో ఉంటూ కోట్లు గడిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఊచలు లెక్క పెడుతున్నారు. కాబట్టి మేము ఎప్పుడైనా నాస్తికులం ఏదైనా భావాలు మీ మతాల్లో లోపాల గురించి చెప్పినప్పుడు వాటి గురించి స్వయం విమర్శ చేసుకుని వాటిని పరిష్కారం గురించి ఆలోచించకుండా నాస్తికులపై దాడులు చేస్తూ గౌరీ లంకేష్, ఎంఎం కలబుర్గి నుంచి మొదలుకుంటే నరేంద్ర దబుల్కర్ వరకు చంపడం దుర్మార్గం. చంపడం పరిష్కారం కాదు. మనలో ఉన్న అజ్ఞానాన్ని చంపుకుందాం, మతాలలో ఉన్న మూఢనమ్మకాలను చంపించుకుని సోదర భావంతో ప్రేమగా, గౌరవంగా, మనిషిగా ఈ ప్రకృతిని కాపాడుతూ జీవించాలని భారత నాస్తిక సమాజం పిలుపునిస్తుంది. ఇప్పుడున్న సమాజంలో మూఢనమ్మకాలు నాట్యం ఆడుతూ ఉన్నాయి. అజ్ఞానము, కుల వైషమ్యాలు, మత దాడులు అత్యంత దుర్మార్గ స్థాయిలోకి వెళ్ళిపోయాయి. వీటన్నిటికీ పరిష్కారము బాబాసాహెబ్ చెప్పిన జ్ఞాన మార్గము లేదా బుద్ధుడు ఇచ్చినటువంటి కులాలు, ఆత్మ, పునర్జన్మ, స్వర్గాలు, నరకాలు లేవనే నవయాన మార్గమే. అందులో ఉన్న లామా సిస్టాన్ని కూడా మేము వ్యతిరేకిస్తాం. కాబట్టి అందరూ మనుషులుగా జీవించాలని ఈ సందర్భంగా కోరుతూ, మీలో ఎవరైనా కులమతాలు, మూఢనమ్మకాలు, దేవుళ్ళు, దయ్యాలు, మతాలు ఇవన్నీ వద్దు అని మీలో మీకు నాస్తికులుగా ఉన్నవారుంటే భారత నాస్తిక సమాజంలో సభ్యులు కావాలని, ఇంకేదైనా సంఘంలో ఉంటే ఆ సంఘం బలోపేతం కోసం వెళ్లాలని, రకరకాల సంఘాల్లో ఉన్న నాస్తికులను కోరుతున్నాను. మీ సంఘ నిర్మాణంలో, మీ సంఘ కార్యక్రమాల్లో నాస్తికత్వం ఎజెండాగా పెట్టి భౌతికవాదం, మూఢనమ్మకాలపైన చర్చ జరపాలని ఈ సందర్భంగా కోరుతూ, సంఘ సంస్కరణోద్యమానికి మళ్లీ జీవసత్వాలని యువకులను అందించడం కోసం ఈ 2018 అక్టోబర్ 12, 13, 14 శుక్రవారం, 2వ శనివారం, ఆదివారం కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో 3 రోజుల పాటు భారత నాస్తిక సమాజం నాస్తిక విద్యార్థి యువజన సమ్మేళనం జరుపుతుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా రావాలని, మీకు తెలిసిన విద్యార్థి యువకులని, నాస్తికులని మా ఉద్యమంలో భాగస్వాములు చేయాలని కోరుతూ, మీ బైరి నరేష్, ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డీ స్కాలర్, భారత నాస్తిక సమాజం ప్రచార కార్యదర్శి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఇన్సాన్. మర్చిపోకండి 7013160831. నాస్తికులందరం ఒక గూటి కిందికి వద్దాం, అజ్ఞానాన్ని అంతమొందిద్దాం, ఈ పేద ప్రజల్లో ఉన్న మూఢత్వాన్ని తొలగిద్దాం, మానవత్వాన్ని బతికిద్దాం, జ్ఞానంగా జీవిద్దాం. జై భీమ్, జై ఇన్సాన్.